నారాయణపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మరికల్ మండలం తీలేరులో మట్టి పిల్లలు కూలి 8 మంది ఉపాధి హామీ కూలీలు చనిపోయారు. మట్టి పిల్లల కింద మరికొంతమంది కూలీలున్నట్లుగా తెలుస్తుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో కూలీల బంధువులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఎస్ఇక ఇదే విషయంపై మహబూబ్ నగర్ ప్రతినిధి బాలకృష్ణ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. బాలకృష్ణ చెప్పండి, అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? రేహనా, ఈ నాన్పేట జిల్లాలో జరుగుతున్నటువంటి పెను విషాద ఘటన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికి దాదాపు ఒక 8 నుంచి 10 మృతదేహాల వరకు వెలికితీసినట్టుగా తెలుస్తుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మట్టి దిబ్బల మధ్య కూరుకుపోయినటువంటి మృతదేహాలని జేసీబీ సహాయంతో బయటకు తీస్తున్నారు. మట్టి అంతా వేరు చేస్తున్నారు. అయితే ఈ ఉదయం దాదాపు 100 మందికి పైగా కూలీలు అక్కడికి కూలీ పని కోసం వెళ్ళినట్టుగా తెలుస్తుంది, రోజు మాదిరిగానే. అయితే ఈ ఘటన ఒకసారి జరగడం తోటి స్థానికులు ఈ విషయాన్ని అధికారులు చేశారు. ఆ సమాచారంతో అక్కడ ఏర్పాట్లన్నీ కూడా సహాయక చర్యలు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఈ ఘటనతోనే ఒక్కసారిగా తీలేరు గ్రామం ఉలిక్కి పడిందని చెప్పవచ్చు. శోక సందర్భంలో మునిగిపోయింది. ఈ విషయ ఘటనతో కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారు మృతుల్లో. ఆడవాళ్ళు, మగవాళ్ళు కొంతమంది చాలా మూకుమ్మడిగా అక్కడికి కూలీ పనుల కోసం వెళ్ళిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. అయితే ఘటన ఏ విధంగా జరిగిందనే విషయం తెలియాల్సింది. ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో అధికారులంతా కూడా సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. అయితే మృతుల సంఖ్య మాత్రం పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఎంతమంది చనిపోయారనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. అక్కడ అధికారులంతా కూడా రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నారు. కుటుంబ సభ్యులకైతే అసలు ఏం జరిగిందన్న విషయం అర్థం కావడం లేదు. ప్రతి కుటుంబానికి సంబంధించి కూలీలు అయితే రోజు వారీగా ఉపాధి కూలీల కోసం వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఘటన జరిగింది. ఈ ఘటనను గ్రామస్తులు కానీ స్థానికులు కానీ జిల్లా వాసులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి కూలీలు వాళ్ళకు వచ్చే 100-200 కోసం వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఉపాధి కూలీలు పని చేయడానికి వెళ్ళిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. తీరని లోటుగా భావిస్తున్న కుటుంబ సభ్యులంతా కూడా వెలుగుతీత సహాయక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది కొద్దిసేపటి తర్వాత. రేహానా. ఓకే బాలకృష్ణ.